ఇద్దర్ పెద్దవాళ్ళు ఆడుతుంటే ఓ చిన్న పిల్లాడో లేక ఆడటం రానివాడో వచ్చాడనుకోండి, వాడిని ఆటలో అరటిపండు అంటాం. ఏదో జనాభా లెక్కకే గాని ఆ అరటిపండు చేసేదేం లేదు. పెద్దవాళ్ళు ఎట్లా చెబితే అట్లా, ఏం చెబితే అది చేయాల్సిందే. ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా ఆ అరటిపండు గాడి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ లో ఆ అరటిపండు గురించి భలే చర్చ జరుగుతుంది. ఇద్దరు పెద్దోళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, ఏమీ లేకపోయినా ఎగిరిపడ్డ ఓ లీడర్ పుత్రరత్నం పరువు తీసిందట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు బర్డ్ మీడియా, నేను గోవర్ధన. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ గురించి అయితే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర మాజీ సీఎం అదేనండి మన విజయసాయిరెడ్డి గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ మంటలో వేరే పార్టీలు కాలిపోతే పర్వాలేదు, కానీ సొంత క్యాడరే కాలి బూడిదవుతోందట. ఇద్దరిలో ఎవరికి కాలినా మాకు మాడి మసైపోతుందని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు రెడ్డి గారుల మధ్యలో ఓ అరటిపండు బాగా పండిపోయి తినడానికి పనికి రాకుండా పోయింది. వైజాగ్ సాయి రెడ్డి సర్వాంతర్యామి అయి నడిపించినప్పుడు ఆయన వర్గాన్ని పోషించాడు. ఆ సంగతి తెలిసిన సీఎం జగన్ సాయి రెడ్డిని తాడేపల్లట్టుకొచ్చి అక్కడి బాధ్యతను తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇద్దరి వ్యవహారం ఉప్పు నిప్పులా తయారైంది. వైసీపీ అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా ఉన్న సాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందని అందరూ అనుకున్నా నేనున్నానని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇటీవల ఉత్తరాంధ్ర అనుబంధ సంఘాలను అక్కడి రీజనల్ ఇన్ఛార్జ్ హోదాలో వైవి సుబ్బారెడ్డి భర్తీ చేశారు. అందులో భాగంగా మన అరంగట మాజీ మంత్రి అదేనండి అవంతి శ్రీనివాస్ పుత్రరత్నం శివసాయి సందీప్ కు యూత్ వింగ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తూ వైవి సుబ్బారెడ్డి డెసిషన్ తీసుకున్నారు. కానీ ఈ విషయం తెలిసిన సాయిరెడ్డి గారు టాట్, ఏం తెలిసినా నాకు తెలిసే జరగాలి అన్నట్లు జూనియర్ అవంతిని పక్కన పెట్టి మరో నేతను ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి అహం దెబ్బతింటే సాయిరెడ్డి తన స్థానం నిలబెట్టుకున్నారన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఇంత జరిగినా ఇద్దరికీ పార్టీలో ఢోకా లేదు. కానీ ఎటొచ్చి అవంతి వారి తనేడు ఆటలో అరటిపండు అయ్యాడు అంటూ ప్రతిపక్షాలు ఎగతాళి చేస్తున్నాయి. తండ్రేమో క్యాబినెట్లో అరటిపండు అయితే తనయుడు పార్టీలో అరటిపండు అయ్యాడంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.